జిల్లా పాలకొండ 9/8/2020 సాగునీటి వనరులు లేక రైతులు ఆందోళన. జలవనరుల శాఖ అధికారులు తప్పిదాలని అభ్యుదయ రైతు కండపు ప్రసాద్ విమర్శ. ఖరీఫ్ కాలానికి అందించాల్సిన సాగునీరు 2 నెలలు గడుస్తున్నా ఇంకా విడుదల చేయడం లేదని అభ్యుదయ రైతు కండపు ప్రసాద్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపల్లి ఎడమ కాలువ ద్వారా అందించాల్సిన సాగునీరు ఇంకా అందలేదు. డిఇ వ్యవసాయ శాఖ అధికారులు జూలై మొదటి వారంలో నీరు అందిస్తాం, మీరు జూన్ లో విత్తనాలు వేసుకోండి చెప్పారు. వదలలేదు. దీన్ని అవగాహన చేస్తూ మా ఆగు బాగుబాట్లు మాత్రం మలమలమల మాడిపోతున్నాయి. పాలకులు పాలకులే మమ్మల్ని ఆదుకొని ఆశిస్తున్నారని మేము మేము మిమ్మల్ని అర్థిస్తున్నాం. కలెక్టర్ గారిని కూడా స్పందించాలా. దీని మీద కూడా మేము అందరూ కూడా మేము ఈమెయిల్ ద్వారా కూడా మేము రాసి పంపించాం కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇదిగే డిఇ మరి అగ్రికల్చర్ జేడీఏ గారికి కూడా పంపించాం. దాని మీద కూడా ఏ విధమైన స్పందన లేదు. దీని మీద స్పందన తీసుకొని వీళ్ళు ఈ 2 శాఖల మీద కూడా పాలనాపరమైన చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని మేము పాల్గొని కోరుతున్నాం.